భూమి కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్కారం శశికజ్ గారు పల్లవి ప్రశాంత్ అనేటువంటి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇవాళ చట్లపల్లి జైలుకి వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం అతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏంటి అండ్ అతను ఉన్న అతని మీద ఉన్నటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కనుక చూసుకుంటే బిగ్ బాస్ టైటిల్ మీద ఒక విన్నర్కి విధంగా జరిగింది అని అంటే అంటే టైటిల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందా ఎందుకంటే ఆ సెక్షన్స్ చూస్తుంటే ఎన్ని డేస్ చేయలేదు ఇది అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఓవరాల్గా ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే అర్హత ఉందనా లేదనా లేదంటే ఏ విధంగా తీసుకోవాలి దీన్ని ఎందుకంటే ఒక టైటిల్ విన్నర్ కొట్టిన తర్వాత టూ త్రీ డేస్కే ఇటువంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు నాకు ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను మొత్తం షోలో మొత్తం యాజమాన్యం కానివ్వండి కంటెస్టెంట్స్ కానివ్వండి లేకపోతే స్టూడియోస్ అన్నపూర్ణ స్టూడియోస్ కానివ్వండి వీళ్ళంతా కూడా పల్లవి ప్రశాంత్తో కంపేర్ చేస్తే ఎక్కడో ఉన్నారు వాళ్ళ స్టేటస్లన్నీ పల్లవి ప్రశాంత్కి టైటిల్ వచ్చింది పాపం గంటసేపే ఆ తర్వాత మళ్ళీ ఆ బీదవాడిని తీసుకెళ్ళి జైల్లోనే వేశారు సో ఆ సొసైటీ వీళ్ళని ఎదగనివ్వకుండా చేస్తుందేమో అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఓకే టైటిల్ ఇచ్చారు అది కామన్ పబ్లిక్ ఓటింగ్ పల్లవి ప్రశాంత్ గుట్టికి ఇచ్చారండి టైటిల్ ఆ ఆ వన్ నాట్ సిక్స్ డేస్ ఎన్నో డేస్ అవి అబ్బాయి మైక్రోఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టుకొని లోపల కష్టపడి ప్రూవ్ చేసుకున్నాడు పబ్లిక్ మెచ్చి పబ్లిక్ని మెప్పించాడు పబ్లిక్ మెచ్చి మెచ్చి ఓట్లేసి గెలిపించుకుంది ఊరికే ఇచ్చారా అండి పల్లవి ప్రశాంత్కి టైటిల్ కాదు కదా ఆ టైటిల్ వచ్చింది ఆ ఫేమ్ వచ్చింది ఆ అబ్బాయి ఇప్పుడే స్టార్ట్ అయింది కెరియర్ ఇప్పుడే మొదటి అడిగేసాడు అంతలోనే అందులోనే తొక్కిస్తాం జరిగింది ఓకే అయితే ఇక్కడ రెండు ఉన్నాయండి ఎలా తొక్కిస్తాం జరిగింది ఎలా ఎలా అంటారు తొక్కిస్తాం జరిగింది అని నేను లీగల్గా మాట్లాడితే ఆ సెక్షన్స్ ఏవైతే వేస్తారో పల్లవి ప్రశాంతి లోపల పంపిస్తాం తప్పులేదు ఒట్టి పల్లవి ఒట్టి పల్లవి ప్రశాంతి పంపిస్తామే తప్పు వన్ ఫార్టీ సెవెన్ ఐపీసీ వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ ప్రాథమికంగా ఈ మూడు సెక్షన్స్ ఏంటి అంటే రైట్స్ అండి రైట్స్ అంటే గ్రూప్స్ గుంపులు గుంపులుగా కొట్లాడుకుంటాం వన్ ఫార్టీ ఎయిట్ అంటే డెడ్లీ వెపన్స్ తోటి వెళ్తాం వన్ ఫార్టీ నైన్ అంటే అన్లాఫుల్ అసెంబ్లీ ఆఫ్ మెంబర్స్ అసలు ఈ సెక్షన్స్ ఏ గ్రూప్స్ కి సంబంధించింది ఎలా సార్ అంటే ఇది గుంపులు రైట్స్ అండి గుంపులు గుంపులు ఎలా సార్ అంటే జనరల్ గా ఎన్ని డేస్ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దీనికి దీనికి జనరల్ గా టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది ఇంకా అందులో ఏమైనా కాన్స్పిరసీ పెరిగి పోలీస్ వాళ్ళు ఇంకేమైనా అందులో నుంచి తీసి సెక్షన్స్ చేంజ్ చేస్తే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది అయితే నా ప్రకారం ఏంటంటే ఈ సెక్షన్స్ ఏవైతే వేసారో వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ దట్ ఈస్ అప్లికబుల్ టు ఎవ్రీ వన్ కమ్ ఓన్లీ పల్లవి ప్రశాంత్ అందులో ఆయన ఏ వన్ పెట్టరు ఓకే మళ్ళీ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎవరిని పెట్టారు అన్నది మనం చూడాలి పల్లవి ప్రశాంత్ ప్రా ఏ వన్ అని పెట్టారు అందులో మరి ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఎన్ని ఉన్నారో అందరు అందరినీ వేయాలి కదా లోపల అది మనం చూడాలి టెక్నికల్గా ఒకసారి ఆ కాపీ ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కమ్ టు నో బట్ జైలుకి వెళ్తాం మాత్రం ఓన్లీ పల్లవి ప్రశాంత్ వాళ్ళ బ్రదరు వాళ్ళ బ్రదర్ని పక్కకు తీసేయండి పల్లవి ప్రశాంత్ వెళ్ళాలంటే వాళ్ళ బ్రదర్ ఇద్దరు ఒకటే కింద నేను భావిస్తున్నాను బట్ వేరే వాళ్ళు ఏరి వేరే కాంటెస్టెంట్స్ ఏరి అన్నపూర్ణ స్టూడెంట్స్ యాజమాన్యం ఏది నాగార్జున గారు ఏరి అంతే కదండి ఈ బిగ్ బాస్ షో యాజమాన్యం ఏది వాళ్ళ మీద ఎందుకు పడలేదు మీ సెక్షన్స్ పడాలిగా వాళ్ళని కూడా పంపించాలిగా ఎందుకు పంపించలేదు అక్కడే వస్తుంది స్టేటస్ సింబల్ ఓకే నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అండి ఇంతకుముందు కూడా హీరో ఫ్యాన్లు కొట్టుకుంటాం గుంపులు గుంపుల్లో చాలా జరిగినాయి మనం అందరం చూసాం అది ఓకే పెద్ద పెద్ద హీరోలు ఫ్యాన్స్ గుంపులు గుంపులుగా వచ్చి కొట్టుకుంటాము అద్దాలు పగల కొడతాము ఇవన్నీ ఏమైనా ఫస్ట్ టైమా అండి ఇట్లా హీరోస్ ఫ్యాన్స్ కానీ లేకపోతే రాజకీయ నేత ఫ్యాన్స్ కానీ లేకపోతే రెండు రాజకీయ పార్టీలు కొట్టుకుంటాం కానీ జరిగింది ఇది ఫస్ట్ టైమా ఇప్పుడు రెండు రాజకీయ పార్టీలు కొట్టుకున్నప్పుడు ఆ రాజకీయ నేతని లోపలి తీసుకొని వెళ్ళి వేసిన రోజులు కూడా ఉన్నాయి ఏది చిన్న చిన్న రాజకీయ నేతల్ని పెద్ద పెద్ద వాళ్ళ జోలికి వెళ్ళేది ఇక్కడ కూడా అదే జరిగింది నారాజు గారి సాఫ్ట్ టార్గెట్ అయిపోయాడు పల్లవి ప్రశాంత్ సో ఆయన లోపలేస్తాం జరిగింది ఆయన లోపలిస్తే నేను మళ్ళీ చెప్తున్నాను తప్పు కాదు కానీ ఆయనతో పాటు వేరే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోతుంది తప్పు ఇప్పుడు టైటిల్ పరిస్థితి ఏంటి సార్ అంటే మరి తప్పని అనుకోవాలి కరెక్ట్ క్వశ్చన్ అడిగారు మీరు ఒకవేళ ఆయన అరెస్ట్ చేసి ఆయన తప్పు అన్నప్పుడు మరి యాజమాన్యం టైటిల్ ఆయనకి తీసుకోవాలి కదా ఎందుకు ఒక ట్వీట్ కూడా పెట్టలేదు ఒక సోషల్ మీడియాలో ఒక మెసేజ్ కూడా యాజమాన్యం దగ్గర నుంచి ఎందుకు రాలేదు నాగార్జున గారి దగ్గర నుంచి ఎందుకు రాలేదు వేరే అందులో వచ్చిన చీఫ్ గెస్టుల దగ్గర నుంచి ఒక ట్వీట్ కూడా ఎందుకు రాలేదు ఇది తీసేసుకోండి టైటిల్ ఇట్లాంటి వాళ్ళు కరెక్ట్ కాదు అనేసి ఎందుకు రాలేదు ఎందుకు రాలేదు అంటే ఆయన తప్పు లేదని వీళ్ళు కూడా భావిస్తున్నారేమో రైట్ సో క్లియర్ కట్ గా నాకు అనిపించేది ఏంటి అంటే పల్లవి ప్రశాంత్ కి అన్యాయం జరిగింది రైట్ సో హండ్రెడ్ పర్సెంట్ మీద అన్యాయం జరిగింది ఈయనతో పాటు పది మందిని పంపించి ఉంటే అసలు స్టోరీ వచ్చేది మన డిస్కషన్ కూడా పెట్టేవాళ్ళం కాదు గ్రూప్ గ్రూప్ ని లోపల పంపించారు కదా సో అందరిది తప్పు అన్నట్టు ఎప్పుడైతే గా ఈ పల్లవి ప్రశాంత్ లోపలేస్తారో అక్కడ సామాన్య ప్ర వాళ్ళ ఫ్యాన్స్ ఇంకా కొంచెం అగ్రెసివ్ మోడ్లోకి వెళ్తాం జరిగింది ఓకే సో మరి ఇది ఇదొతే నా విశ్లేషణ నార్మల్గా వీడియో చూసే వాళ్ళు అందరు కూడా అదే అనిపిస్తుంది అని అనుకుంటున్నాను నాగరాజ్ గారు మీరు ఇందులో ఇంకో పాయింట్ కూడా చూడండి ఇప్పుడు గత వంద రోజులుగా ఆ అబ్బాయి కానీ పల్లవి ప్రశాంత్ కానివ్వండి లేకపోతే అమర్ కానివ్వండి వేరే కంటెస్టెంట్స్ కానీ వీళ్ళు టీఆర్పీల్లో హైప్ క్రియేట్ చేసుకుంటూ క్రియేట్ చేసుకుంటూ ఒక స్టేజ్ ఒక పీక్ వాళ్ళని తీసుకెళ్ళిపోయారు ఒక దగ్గరికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి ఫ్యాన్స్ క్రియేట్ చేసింది కూడా యాజమాన్యమే కదా వాళ్ళు ఇంతకుముందు అంతగా తెలియదు పబ్లిక్కి వాళ్ళకి అసలు ఆ ఫ్యాన్స్ ఆ నెట్వర్క్ ఆ పిఆర్ బయట సైన్యాలు అంతా క్రియేట్ చేసింది ఎవరండి ఇలా పైకి వెళ్ళిపోతుంటే క్రియేట్ చేసింది యాజమాన్యమే కదా ఇండైరెక్ట్గా ఒకటేసారి ఏదైతే స్టూడియోలో ఇదంతా అయిపోయిన తర్వాత ఒకటేసారి ఇద్దరు రైవల్స్ని బయటకు పంపించే ముందు వీళ్ళు రా వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చారా అండి వీళ్ళు బయటకు వెళ్ళక ముందే వాళ్ళందరూ అక్కడ నుంచున్నారు కదా ఆ మాత్రం యాజమాన్యానికి తెలుసు కదా కెమెరాస్ ఉంటాయి కదా అక్కడ అంతమంది వచ్చినప్పుడు పోలీసు వాళ్ళకి కూడా తెలుసు కదా అక్కడ అంతమంది ఆల్రెడీ వచ్చారు అనేసి ఇంత తెలిసిన తర్వాత వీళ్ళు ఒక్కళ్ళే మిస్టేక్ వీళ్ళు మిస్టేక్ చేయలేదని నేను అనట్లేదు వీళ్ళు ఒక్కళ్ళే మిస్టేక్ చేశారు పల్లె ప్రశాంత్ ఒక్కడనే జైలు పంపిస్తామన్నది స్ట్రాంగ్గా ఖండిస్తున్నాను నేను మీరు చెప్పినట్లు రేటింగ్ అయితే వచ్చిందని అనుకోవాలి స్టేజ్ కి తీసుకెళ్ళింది యాజమాన్యమే ఆ రేటింగ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ తెలిసేది యాజమాన్యానికి వాళ్ళు బయటకు వస్తే రైవల్స్ రెడీగా ఉన్నారు ఏ రేంజ్ లో నెట్ లో రేంజ్ రోజు ఇంటర్నెట్ లో కొట్టుకున్నారో తెలుసు ఓకే బయటకు వస్తే డైరెక్ట్ గా ఫిజికల్ గా ఉన్నారు వాళ్ళు ఎలా కొట్టుకుంటారో తెలుసు ఇదంతా తెలిసినప్పుడు మరి ఏ రకంగా వాళ్ళని వదిలేరండి బయటకి పోలీసు వాళ్ళు చెప్పారు ముందు నుంచి వెళ్ళగానే వెనక నుంచి వెళ్ళాలి మరి ముందు గేట్లు వేసేయాలి కదా ఇప్పుడు ముందు నుంచి వెళ్ళకండి అన్నారు ముందు గేట్లు తెలిసే ఉన్నాయి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఎవరు ఆపలేదు అది ఎట్లా అవుతుంది ముందు గేట్లు వేసేసి లాక్ వేసేయాలి సచ్చినట్టు వెనకాల నుంచి వెళ్ళేవాళ్ళు ఇక్కడ చాలా జరిగాయండి నాగరాజు గారు ఇప్పుడు ఇక్కడ క్లియర్గా నెగ్లిజెన్సీ ఆఫ్ యాజమాన్యం నెగ్లిజెన్సీ ఆఫ్ పోలీస్ నెగ్లిజెన్సీ ఆఫ్ ఫ్యాన్స్ నెగ్లిజెన్సీ ఆఫ్ కంటెస్టెంట్స్ అన్నీ జరిగాయి మరి కంటెస్టెంట్స్తో పాటు వీళ్ళందరి మీద ఎందుకు పనిష్మెంట్ లేదు అన్నది నా క్వశ్చన్ సో దీనికి ఎవరు ఇస్తారు ఆన్సర్ ఎవరి ఇయర్ మనమే దీనికి ఆన్సర్ ఎత్తుక్కోవాలి ఇప్పుడు నాగరాజ్ గారు ఇవాళ పల్లవి ప్రశాంత్ ఫేమస్ అయితే అయ్యాడు బట్ జైలు కూడా దేనికి వెళ్ళాడు ఆ టైటిల్ వల్లే కదా అసలు ఆ టైటిలే లేదు ఈ గొడవే లేకపోతే పల్లవి ప్రశాంత్ లోపలికి వెళ్ళేవాడు కాదు కదా అట్లాంటప్పుడు మరి ఈ టైటిల్ తీసేసుకుంటారు ఆయనకి పల్లవి ప్రశాంత్ కూడా ఇప్పుడు జైలు నుంచి వచ్చిన తర్వాత నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు నాకు ఈ టైటిలే వద్దు అంటే ఒక మీద తిప్పి ఇసురు కొట్టాలి ఆ అబ్బాయి కూడా బయటకు వచ్చిన తర్వాత ఈ ఈ టైటిల్ నాకు వచ్చి ఈ టైటిల్ వల్ల నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చింది అని జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ టైటిల్ ఇసురు కొడితే యాజమాన్యానికి తిప్పికొట్టినట్టు ఉంటుంది కదా ఆ అబ్బాయి కొట్టాలి కూడా అని నేను భావిస్తున్నాను ప్లస్ వీళ్ళు అట్లీస్ట్ ఇప్పటికైనా బయటకు రావాలి యాజమాన్యం ఇప్పటికైనా బయటకు వచ్చి ఆ అబ్బాయికి బెయిల్ ఇప్పించి రైట్ మళ్ళీ మళ్ళీ ఇట్లాంటివి మిస్టేక్స్ రిపీట్ కాదు కాకుండా ఈ షోని మళ్ళీ నెక్స్ట్ షోకి కూడా వెళ్ళేటట్టు చేయాలి అంటే ఆ అబ్బాయికి వెనకాల అండగా నుంచుని మళ్ళీ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ షోకి ప్రిపేర్ అవ్వాలి లేదంటే అసలు ఈ షోయే బ్యాన్ చేయాలండి దిస్ ఇస్ హైట్స్ నౌ ఇప్పటికే బిగ్ బాస్ బ్యాన్ చేయాలి అని ఎప్పటి నుంచో హ్యాష్ ట్యాగ్లు నడుస్తున్నాయి ఓకే ఈ ఈ దెబ్బతోటి ఇంకా నువ్వు బ్యాన్ అయినా చేయాలి లేదా అట్లీస్ట్ ఈ అబ్బాయిని రక్షించి కొన్ని వెనకాల నుంచి వాలి ఈ రెండింటిలో ఏది జరగకపోతే ఈ షో బ్యాన్ చేయాలి ఇంత మూర్ఖంగా వదిలేయకూడదండి ఇంత మూర్ఖంగా అబ్బాయిని బిడ్డని ఆ జైలుకి వెళ్ళిన తర్వాత ఒక ట్వీట్ లేదండి ఎవరు బయటకు రాలేదు ఇప్పుడు దాకా మాట్లాడతాం వదిలేయండి ప్రెస్ మీట్ వదిలేసేయండి అట్లీస్ట్ ఒకళ్ళు ట్వీట్ కూడా సహానుభూతి కూడా యువలేదు ఎవరు దట్ ఈ రాంగ్ ఆ అబ్బాయికి అండగా నుంచోవాలి ఈ టైంలో ఎవరు నుంచోలేకపోతున్నారు సెలబ్రిటీస్ సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండ్ సింపతి లాయర్స్ కొంతమంది అబ్బాయి ఎన్నికలు నుంచింటాం తెలిసింది నాకు నేను కూడా అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తాను అరెస్ట్ ఏ విధంగా జరిగిందండి ఇది అసలు ఇప్పుడు ఈ అబ్బాయి వంద రోజుల లోపల ఉన్నప్పుడు బయట బయట ఇట్లా నేను గేట్ నుంచి వెళ్ళగానే కొట్టుకుంటారని తెలుస్తుందండి అండి వంద రోజులు అసలు మొబైల్ ఫోన్ లేవు అబ్బాయి చేతిలో ఏమీ లేదు ఇట్లా నేను గేట్ నుంచి బయటకు వెళ్ళగానే కొట్టుకుంటారు అని తెలుసుదా అబ్బాయికి తెలియదు కదా ముందు గేట్ నుంచి వెళ్ళదు అని చెప్పేసి అయిపోద్దా ముందు గేట్ లాక్ వేసేయాలి కదా నిన్న సాయంత్రం అబౌట్ సిక్స్ సిక్స్ థర్టీకి అట్లా ఆయన అదుపులోకి తీసుకొని ఇంకా రాత్రి ఉంచకూడదు కాబట్టి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రవేశపెట్టాలి కాబట్టి కొన్ని ఎమర్జెన్సీ కేసెస్లో జడ్జి గారి నివాసానికి తీసుకెళ్తాం జరుగుతుంది మీరు చూడండి కొన్ని సొసైటీలో అందులో ఇది పబ్లిక్ న్యూస్కి సంబంధించిన కేసు కాబట్టి నెక్స్ట్ డే వరకు కూడా టైం తీసుకోకుండా ఇమీడియట్గా ఆయన అరెస్ట్ చేస్తాం చేసి మాడిపల్లిలో ఉన్న జడ్జి గారి నివాసం దగ్గరికి వెళ్ళి ఆయన పర్మిషన్ తోటి పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకొని ఫోర్టీన్ డేస్ చెంచల్ కూడా జైలుకి పంపిస్తాం జరిగింది ఆ విధంగా ఈయన అరెస్ట్ జరిగింది నాగరాజు గారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే ఓకే ఈ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సా లేకపోతే ఆ ముసుకులో వచ్చిన దుర్మార్గులక అన్నది నాకు తెలియదు కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్కి నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే పబ్లిక్ ప్రాపర్టీస్ జోలుకి రాకుండా ఓకే ప్రతిదీ నిరసన చేస్తానికి ఒక పద్ధతి ఉంటుంది అనాదిగా మనం గాంధీజీ దగ్గర నుంచి అహింసలో నిరసన చేయాలి ఓకే లేకపోతే ఎన్నో రకాలుగా నిరసన చేయొచ్చు ఇట్లా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి విధ్వంసం చేసి మీ మీద కూడా సెక్షన్స్ వేసుకునే బదులు మీరు సైలెంట్గా మీ నిరసన వ్యక్తం చేయండి మీరు కనుక ఒకవేళ పల్లవి ప్రశాంత్ ఒరిజినల్ ఫ్యాన్స్ అయితే ఇట్లా రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయకుండా సైలెంట్గా హ్యాష్ టాగ్లో ఓకే మనకు సోషల్ మీడియా ఉంది సైలెంట్గా నిరసన ప్రకటన చేయండి ఆ టైటిలే మాకు వద్దని చెప్పండి అంతేగాని ఇట్లా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అందరూ కూడా మీరు వంద మందే ఉండొచ్చు మీ మీద వెయ్యి మంది వేరే వాళ్ళు ఉండొచ్చు ఈ పల్లవి ప్రశాంత్ బ్యాడ్ నేమ్ రావాలని సో సైలెంట్గా ఎవరు ఇళ్ళల్లో చాలు హ్యాష్ టాగ్లో మౌనా మౌనంగా ఈ టైటిల్ ఇలా చేస్తే పల్లె ప్రశాంత్ విడుదల చేయకుండా ఇలా ఉంటే ఈ షోని బ్యాన్ చేయండి ఈ టైటిల్ కూడా కావాలంటే వెనక్కి ఇచ్చేస్తాం అట్లా మీరు ఏదైనా చేసుకోవచ్చు కానీ రోడ్ల మీదకి వచ్చి ఇట్లా చేస్తాం కరెక్ట్ కాదు పబ్లిక్ ప్రాపర్టీని మొత్తం పబ్లిక్ ప్రాపర్టీని కానివ్వండి పబ్లిక్ సర్వెంట్స్ని కానివ్వండి కామన్ పబ్లిక్ని కానివ్వండి ఆర్ పబ్లిక్ ప్లేసెస్ లో కానివ్వండి ఇలా ఇలా మౌన పోరాటం అటువంటి వాటికి ఆల్వేస్ డెమోక్రసీ డెమోక్రసీ ఓకే సింపుల్ అహింస ఆ రూట్లో మీరు మౌనంగా సోషల్ మీడియాలో డ్యామేజెస్ జరగవు ఓకే హ్యాష్ ట్యాగ్ వేయండి మీకు ఇష్టం లేదు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కొంతమంది ఫామ్ అవ్వండి ఫామ్ అయ్యి మాకు ఈ టైటిలే వద్దు అసలు ఈ షోనే కరెక్ట్ కాదు ఎవడు మా వెనకాల నుంచోలేదు అని స్టార్ట్ చేయండి అంతేగాని ఇట్లా హింస మార్గంలో వెళ్ళకండి ఓకే మీ వల్ల పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరిది అండి పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఎవరిది ఎవరైతే మీ రోడ్ల మీద తిరుగుతున్నారో మీరు కట్టిన ట్యాక్సే అది మీ కళ్ళల్లో మీ ఏళ్ళతో మీ కళ్ళల్లోనే కూర్చుకుంటున్నారు అది చేయకండి దేర్ ఇస్ మెథడ్ ఇవాళ రేపు ఎన్నో రివల్యూషన్స్ అవుతున్నాయి సోషల్ మీడియాలో ఓకే సోషల్ ప్లాట్ఫామ్స్లో ఇన్స్టా కానివ్వండి ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానివ్వండి అందులో మీరు నిరసన ప్రకటించండి అందులో నిరసన మీరు ఒరిజినల్గా పల్లభ ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఉంటే అందులో నిరసన ప్రకటించి ఇవి షో వద్దనండి లేదా టైటిల్ అయినకి అలా మీరు నిరసన ప్రకటించండి కానీ దయచేసి రోడ్ల మీదకి వచ్చి మాత్రం ఇలాంటివి చేయకండి నాగరాజు గారు నా హంబుల్ రిక్వెస్ట్ అండి నాగార్జున గారికి ఈ కంటెస్టెంట్స్ అందరూ కూడా మీ కళ్ళల్లో అయితే డెఫినెట్లీ ఆల్ ఆర్ ఇన్ ఈక్వల్ పోడియం ఓకే సో ఇందులో టైటిల్ విన్నర్ని మరి జైల్లో పెడతామన్నది కంపల్సరీ షో మీద ఒక మచ్చలాగా ఎప్పటికీ మిగిలిపోద్ది మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి ఓకే అట్లీస్ట్ ఒక ట్వీట్ అయినా పెట్టి లేకపోతే అట్లీస్ట్ ఒక భరోసా లాగా అయినా ఈ అబ్బాయి బిగ్ బాస్ యాజమాన్ భరోసా లాగా వెనకాలను ఈ అబ్బాయికి న్యాయం చేయాలని నేను అమ్ములు రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ వీడియో మనం ఎండ్ చేసే ముందు నేను చిన్న లాస్ట్ ఒక హంబల్ రిక్వెస్ట్ అండి విత్ యువర్ పర్మిషన్ ఓకే ఈ యాజమాన్యానికి కానివ్వండి నాగార్జున గారికి కానివ్వండి సిన్స్ ఈజ్ హోస్ట్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఓకే ఈ మనిషిని ఈ టైటిల్ విన్నర్ని పల్లవి ప్రశాంత్ని అక్కడ వరకు తీసుకొచ్చింది మీరే ఓకే మీరే హోస్ట్ మీరే దానికి అన్నపూర్ణ స్టూడియోస్కి యాజమాని ఓకే ఈ విషయంలో మీరు పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏం చేస్తారో తెలియదు కానీ ఈ అబ్బాయి రైతు బిడ్డ అన్న కార్డుతో వచ్చాడు ప్రజలందరూ కూడా అభిమానించారు ఈ అబ్బాయి ఇవాళ కటకటాల వెనకాల ఉన్నాడు నిన్నటి వరకు మీ హౌస్లో కింగ్ లాగా బతికినాడు కింగ్ లాగా బయటకు వచ్చినాడు మళ్ళీ మీ పేరు కూడా కింగే ఓకే సో మీరు కింగ్ కాబట్టి ఈయనని చిన్న జూనియర్ కింగ్ ఈనా టైటిల్ విన్నర్ ఇనా నార్మల్ వ్యక్తి కాదు ఇవాళ బిగ్ బాస్ షోకి ఆదరణ అంతా ఇంత లేదు ఓకే కోట్లలో జనాలు చూస్తున్నారు అట్లాంటి వ్యక్తి అరే నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి టైటిల్ విన్నర్ ఇమీడియట్ జైల్లో ఉన్నారు ఎవరు పట్టించుకోవట్లేదంటే ఇది రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది అండ్ మీ ఇమేజ్ ఎప్పుడు క్లియర్గా ఉంటుంది కాబట్టి నాగార్జున గారు ప్లీజ్ అవుట్ అండ్ ట్రై టు సేవ్ ఇమ్ ఇప్పటికే బిగ్ బాస్ నుంచి వచ్చిన విన్నర్స్ కానివ్వండి లేకపోతే కంటెస్టెంట్స్ కానివ్వండి బయటకు వచ్చి వాళ్ళు మళ్ళీ నిలదొక్కుకోవాలంటే మళ్ళీ ఎంతో కష్టపడాలి లేకపోతే వాళ్ళకి డైరెక్ట్గా బిగ్ బాస్ విన్నర్ అనగానే వాళ్ళకి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ లాస్ట్ వరకు లైఫ్ ఉంటుంది కాదు కదా సో అలాంటి అప్పుడు బిగ్ బాస్ లోకి వచ్చి ఈ బిగ్ బాస్ వల్ల జైలుకి వెళ్తామన్నది రాంగ్ మెసేజ్ వెళ్తుంది సో నెక్స్ట్ టైం ఎవరైనా కంటెస్టెంట్స్ రావాలన్నా కూడా ఎవరు మనకి బ్యాకప్ లేదు అన్న భయం తోటి ఉంటారు సో దయచేసి దిస్ ఇస్ నాట్ గుడ్ ఫర్ పర్సనల్ గా పల్లవి ప్రశాంత్ మీద కూడా నేను సింపతి చూపిస్తున్నా అట్లనే మీ షోకి వచ్చి మీ అండ ఉండగా కూడా ఈయన జైలుకి వెళ్ళాడు అంటే మరి ఎట్లాంటి సపోర్ట్ మీరు ఇస్తున్నట్టు సో దయచేసి మీద కూడా మచ్చ వస్తుంది అందులో ఈ ఆయన ఒక పెద్ద టాప్ సెలబ్రిటీ కాబట్టి ఆయన సమాజానికి ఇట్లాంటివి ఏమైనా జరిగితే వాళ్ళని వదిలే మాకు సంబంధం లేదనుకున్నా ఉండకుండా ఓకే లేదా నేను ఉన్నాను మీకు వెనకాల అన్నట్టు ఒక్క అడుగు మీరు ముందుకేస్తే మీకు కూడా చాలా అప్రిషియేషన్ వస్తుంది ఆ బీదవాడ రైతుబిడ్డ ఎవరైతే కట్టకట్టాల వెనకాల ఉన్నాడో ఆయన కూడా సపోర్ట్ చేసినట్టు అయితే ఎస్ చూద్దామండి కూడా ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పినట్లు నిజంగా హంబుల్ రిక్వెస్ట్ అనే దాని కింద తీసుకోవాలి ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ నుంచి కొంతమంది కొంత టాక్ అయితే ఉంటుంది ఎలా అంటే బయట వచ్చినటువంటి విన్నర్స్ కానివ్వండి లేదంటే కంటెస్టెంట్స్ కానివ్వండి వెళ్ళిన రోజులే ఫేమ్ ఉంటుంది కానీ దాని తర్వాత ఫేమ్ ఎక్కడా ఉండదు అండ్ దాంతోపాటు గెలిచిన టైటిల్ విన్నర్ జైలుకి వెళ్ళటం అనేది కూడా చరిత్రలో ఎక్కడ మనం చూడనటువంటి పరిస్థితి ఫస్ట్ టైం అండి అది దీన్ని నిజంగానే కన్సిడర్ చేసి రిక్వెస్ట్ కింద అవునవును రిక్వెస్ట్ కింద భావించి రేపటి రోజు నా టైటిల్ విన్నర్ అనేటువంటి విషయం పక్కన పెట్టేస్తే అవసరమా అనేటువంటి క్వశ్చన్ మార్కులు కూడా ఎక్కువ వచ్చేస్తాయి ఆ టైటిల్ తోటి ఇంకేం సంబంధం అంటే అంతా చేసుకున్నది జైలుకి వెళ్ళడం కోసమేనా అన్న దిగా కూడా వచ్చేస్తాం మనకి అవును అవును చూద్దామండి అంటే హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ అంటే పార్టిసిపెంట్స్ పార్టిసిపెంట్స్ వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ అండి వన్స్ అగైన్ రాజనగర్ మీరు ఎక్కడున్నా ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆ అబ్బాయిని అట్లీస్ట్ న్యాయం చేపేయాలను అంతే దానికి నుంచి మనం ఏమి వీఆర్ నాట్ గోయింగ్ అగైన్స్ లా అట్లీస్ట్ జరిగిన దాంట్లో ఆ అబ్బాయిని ఎట్లా సేవ్ చేసా అన్నది చూస్తే సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చి ఉంటుంది చూద్దాం ఏ విధంగా ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్కత్ గారు